హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పూజని నీట్ ఎగ్జామ్కి తీసుకెళ్తున్నాం. చూసారా, లెఫ్ట్ సైడ్లో ఒక టెంపుల్ ఉంది. మొత్తం స్టోన్నే మలచి టెంపుల్ లాగా చేశారు. ఆ టెంపుల్ నేను మరొకసారి ఎప్పుడైనా మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు టైం అయిపోతుంది కాబట్టి వెళ్ళిపోతున్నాం. చూసారా, పూజ తల్లి కారులో కూడా ఓన్ చదివేస్తుంది. సో మన పిల్లలందరూ అంతే, ఎగ్జామ్ ముందు కూడా టెన్షన్గా చదువుతూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు ఎగ్జామ్ ఒక 1 అవరో హాఫ్ అన్ అవరో ముందు ఏం చదవకుండా వాళ్ళు రిలాక్స్గా ఉండడం మంచిదని నా ఫీలింగ్. అప్పుడే వాళ్ళు కొంచెం టెన్షన్ ఫ్రీ అవుతారు. కాకపోతే ఆ ఎగ్జామ్కి ఫుల్గా కూడా ఏం వేసుకోకూడదు, ఈవెన్ క్లిప్ కూడా వేసుకోకూడదు అని చెప్పి రూల్ ఉందంట. అందువల్లనే పాపం పూజ ముఖం చూడలేకపోతున్నాం. క్లిప్పు లేకుండా, తర్వాత కమ్మలు కూడా వేసుకోకూడదంట. సో ముఖం అయితే చూడలేకపోతున్నాం, బోసిగా అయిపోయింది. ఇప్పుడు మనం ఆ పర్టికులర్ ఏరియాకి వెళ్తున్నాం. అది బుల్ టెంపుల్ రోడ్. అక్కడే పూజకి సెంటర్ పడింది. సో అక్కడ పూజని డ్రాప్ చేసి అక్కడే వెయిట్ చేసి ఎగ్జామ్ అయిన తర్వాత తీసుకొద్దామని వెళ్తున్నాం. సో ఆల్మోస్ట్ మనం ఆ ఏరియాని రీచ్ అయిపోయాం. సో గూగుల్ని ఒక్కొక్కసారి మనం గూగుల్ని నమ్ముకుంటే చుట్టూ తిప్పి 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 తీసుకెళ్తుంది. అలా నవ్వుకుంటూ వెళ్తున్నాం. ఒకసారి తిరుపతిలో కూడా అంతే, రూట్ మ్యాప్ వేసుకుని వెళ్తే ఎక్కడెక్కడో తిప్పి 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 తీసుకొచ్చింది, డైరెక్ట్గా ఉన్న రూట్ని చూపించకుండా. ఒక్కొక్కసారి గూగుల్ కూడా మనం మిస్గైడ్ చేస్తుంది అనిపిస్తుంది. మిస్గైడ్ కాదు కానీ చాలా డిస్టెన్స్ కూడా షార్ట్ డిస్టెన్స్ చూపించకుండా ఒక్కొక్కసారి లాంగ్ డిస్టెన్స్ చూపిస్తూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా 2 సార్లు ఆ కాలేజ్ చుట్టూ తిరిగాం. ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ ముందే అక్కడ ఉండాలని చెప్పి ముందుగా వెళ్ళాం. సో మనం కాలేజ్ దగ్గరకు వచ్చేసాం. చూసారా, అందరూ కూడా వాళ్ళ పేరెంట్స్తో చాలా క్రౌడ్గా ఉంది. పిల్లల కంటే కూడా పేరెంట్స్ ఎక్కువ అనిపించారు నాకు అది చూడగానే. అందరూ పాపం టెన్షన్గా ఉన్నారు. పిల్లలందరినీ చూస్తే పాపం అనిపిస్తుంది, ఎంత టెన్షన్గా ఉన్నారు. అందరు క్లిప్పులు, తర్వాత ఎయిర్ బ్యాడ్స్ అన్నీ కూడా లోపలికి వెళ్ళాక తీసేశారని చెప్పింది పూజ. మన పూజ మాత్రం జుట్టు ఎరబోసుకుని, చూసారా, ఆ తర్వాత మా పిన్ని వెళ్ళి కొంచెం తనకు ధైర్యం చెప్పింది, టెన్షన్ పడకు, రిలాక్స్గా ఉండు అని చెప్పి. నేనైతే యాజ్ యూజువల్, మీకు తెలిసిందే, నేను అస్సలు ప్రెజర్ పెట్టాను పిల్లల్ని. పూజ హ్యాపీగా వెళ్ళిరాయి, వస్తే వస్తుంది లేకపోతే లేదు అని చెప్తాను. కానీ పిన్ని మాత్రం ఏదేదో చెప్తుంది మొత్తానికి. తనకి ఆల్రెడీ తను స్కూల్ టీచర్గా ప్రిన్సిపల్గా వర్క్ చేసింది కాబట్టి తను టర్మ్స్ ఏదో ఉంటాయి కదా, అవి చెప్పి పంపించింది పూజని. సో 1 అవర్ ముందే లోపలికి వెళ్ళిపోయింది పూజ. ఇంకా 1:00కి వెళ్ళిపోయింది లోపలికి. ఇంకా 5:00 వరకు మేము ఇక్కడ వెయిట్ చేయాలి. అందుకే పక్కన ఒక బుల్ టెంపుల్ ఉంది, దాని దగ్గరికి వెళ్ళాం. సో దాన్ని కూడా చూపిస్తాను మీకు ఎలా ఉందని. దానికంటే ముందు మన పూజ ఎగ్జామ్ సెంటర్ ముందు జస్ట్ ఆపోజిట్లో ఒక మఠం ఉంది. కానీ ఇక్కడ చూసినట్లయితే ఏదో కొండని మలచి తర్వాత చేసినట్లు అనిపిస్తుంది దూరాన్ని నుంచి మనం చూసినట్లయితే. ఎందుకంటే బెంగళూరులో ఆల్రెడీ ఇలాంటి కొండలు చాలా ఉంటాయి కాబట్టి దాన్ని ఏదన్నా ఇలా మలిచారేమో అని అనిపించేలా ఉంది. పిన్ని అయితే దాన్ని తట్టి చూడడం, దాన్ని గిల్లడం అంతా చేసింది అనమాట, ఇది నిజమా కాదా అని. కానీ ఇది మొత్తం కూడా ఆర్టిఫిషియల్ స్టోన్స్, ఇవన్నీ కూడా చూసారా ఎంత ఎత్తు వరకు కూడా ఈ విధంగానే ఉంది. ఒక గుహలో కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది లోపలికి వెళ్ళినట్లయితే. కానీ లోపలంతా కూడా బిల్డింగ్ ఉందన్నమాట, పైన ఔటర్ మాత్రం ఇలా ఉందన్నమాట. చాలా అంటే దాదాపు 3 ఫ్లోర్స్ వరకు కూడా ఇలాగే ఉంది. చూసారా, ఇది అన్నమాట శ్రీ గోవర్ధన క్షేత్ర మఠం. ఇక్కడ ఎంట్రన్స్ అన్నమాట. లోపల ఒక చిన్న టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ క్లోజ్ చేసింది మీకు చూపిద్దామంటే. సో లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఎగ్జామ్ సెంటర్కి వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా పాపం ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు ఈ గుహ లోపల. చూసారా, ఇక్కడికి వెళ్దాం. వాళ్ళు అందరూ కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. చాలామంది పాపం చెట్ల కిందే కూర్చొని వాళ్ళ పిల్లల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా చూసారా, ఆల్మోస్ట్ పడుకుండిపోయారు చాలామంది అయితే. ఇక 3 అవర్స్ 4 అవర్స్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ నుంచి లోపలికి వెళితే ఒక చిన్న టెంపుల్ ఉంది. అది మనం ఆల్మోస్ట్ ఒక కొంచెం దూరంలోనే ఉంది కానీ మనకు అది కనిపించలేదు. లోపల ఎవరో ఉన్నట్లున్నారు, మొత్తం చెప్పులు కూడా ఉన్నాయి. కానీ బయట మాత్రం గ్రిల్ వేసి తాళం వేసి ఉంది, టెంపుల్ అని రాసి ఉంది. లోపల కేవ్ లాగా ఉంది కదా, అక్కడ లోపల మనం ఎంటర్ అయినప్పుడు ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఆ పర్టికులర్ పార్ట్లో అయితే చాలా చిల్నెస్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఏసీ లాగా ఉందన్నమాట. సో అందరూ కూడా ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు చూడండి, పిల్లల కోసం వెయిట్ చేస్తున్న తల్లిదండ్రులందరూ కూడా. ఇక్కడ వరకు మాత్రమే ఈ డిజైన్ చేసింది. బ్యాక్ సైడ్ అంతా కూడా వాళ్ళ మఠంకి సంబంధించిన హాల్ లాగా ఉంది. ఇది ఆల్మోస్ట్ 3-4 స్టేర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ.
ఇక్కడ నుంచి చూస్తే మనం రోడ్ వ్యూ చూడొచ్చు. ఇది ఇదన్నమాట ఎంట్రన్స్. సో ఎంట్రన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది కదా. ఇక్కడ చూస్తే ఈ బిల్డింగ్ అంతా కూడా వాళ్ళకి సంబంధించిన మఠానికి సంబంధించిన క్లాసెస్ అవేవో చెప్తున్నారంట లోపల. చిన్నపిల్లలు కూడా ఉండడం నేను గమనించాను. అంటే చిన్నపిల్లలకు కూడా దానికి సంబంధించిన క్లాసెస్ ఏమైనా చెప్తారేమో తెలియదు, కానీ మొత్తం కూడా లాక్ చేసేసి లోపల మాత్రమే పిల్లలు కనిపిస్తున్నారు. ఇది అవుటర్ లుక్ అనమాట, ఏమైనా ఇందాక చూసినట్లు చూసారు కదా, చాలా బాగనిపించింది నాకైతే. జస్ట్ ఆపోజిట్లోనే ఉంది అది. తర్వాత మనం అటుపక్క అటువైపు వెళ్ళి కూడా చూద్దాం ఏముంది అనేసి. మనం కొంచెం ముందుకెళ్ళినట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంది ఒక గ్రిల్ లాగా ఉంది, జైలు గోడల్లాగా అనిపిస్తుంది. అది మోస్ట్లీ అది ఒక ఎంట్రన్స్ అనుకుంటా. చూసారా ఇక్కడ, కానీ ఇది కూడా లాక్ చేసింది అనమాట. కానీ లోపల మనుషులు ఉన్నారు, మొత్తం బయటంతా కూడా లాక్ చేసింది. తర్వాత ఇప్పుడు మనం వెళ్తున్నాం బుల్ టెంపుల్. సో చాలామందికి తెలియకపోవచ్చు బుల్లుకు కూడా టెంపుల్ ఉంటుందా అని చెప్పి. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం, దాని కథ కూడా ఏంటనేది తెలుసుకున్నాం. సో మా పిన్ని నడవలేక నడిచొస్తుంది. సో మధ్యలో రెస్ట్ అనమాట. మన పూజి స్కూల్ నుంచి ఒక ఒక 5 మినిట్స్ వాక్లో ఉంది ఈ టెంపుల్. సో పిన్ని కొద్ది దూరం నడిస్తే చాలా అలసిపోతుంది. సో కూర్చుంటూ కూర్చుంటూ వచ్చింది అనమాట ఆ 5 మినిట్స్ కూడా. ఆ కారులో వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే ఫుల్గా ఆ పార్కింగ్ ప్లేస్ అంతా కూడా నిండిపోయి ఉంది. మళ్ళీ కార్ తీస్తే మళ్ళీ కార్ పార్క్ చేయడం కష్టం అనమాట, అంతలా ఉందన్నమాట. అందువల్ల చిన్నగా నడుచుకుంటూ వెళ్ళిపోయాం 5 మినిట్సే కదా అని చెప్పి. అక్కడ అక్కడ చాలా బాగా నచ్చింది మాకు. సో లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దాం అక్కడ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ. ఇక్కడ ఉన్న చెట్లు కూడా చాలా సంవత్సరాల చెట్లు లాగా అనిపిస్తున్నాయి అనమాట, ఎందుకంటే బాగా ఓడలు దిగి ఆ ఓడలు కూడా కింద చెట్లు అయినాయి అనమాట. కొన్ని కొన్ని చెట్లు చూసినట్లయితే పెద్ద పెద్ద స్టోన్స్ కూడా ఉన్నాయి, ఎందుకంటే ఇది మొత్తం కూడా ఒక కొండలాగా అనిపిస్తుంది. చూసారా ఇప్పుడు ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయాం ఆ టెంపుల్ దగ్గరికి. కాకపోతే ఇక్కడ నుంచి కూడా మనకు వాతావరణం డిఫరెంట్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ చెట్లు ఉండడం వల్ల మనకు చల్లగా అనిపిస్తుంది. ఎంట్రన్స్లో ఇలా చిన్న షాప్ ఒకటి ఉంది. ఇక్కడ బుజ్జి బుజ్జి వినాయకులు చాలా బాగున్నాయి, అవి కూడా మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను, చూడండి ఎంత బాగున్నాయి అనేది. ఇవన్నీ కూడా మనకు క్లేతో చేసినవి, మట్టితో చేసి టెర్రకోట కలర్ కొన్ని, తర్వాత వాటికి కొన్ని పెయింట్ వేసుకొని ఇలా చాలా బాగున్నాయి చూడండి. తర్వాత ఇక్కడ చూడొచ్చు ఒక చాటలో వినాయకుడు అనమాట, చిన్న చాటలాగా తడికి అది ఎదురుతో అల్లి దానిలో అనమాట బుజ్జి వినాయకుడు. ఇది మనకు ఆ బుల్ టెంపుల్కి ఎంట్రన్స్. సో ఇక్కడంతా కూడా కొండ ప్రాంతం లాగా అనిపిస్తుంది, కొండని మలచిన విధంగా అనిపిస్తుంది అనమాట ఈ పర్టికులర్ ఏరియా. ఇక్కడ కూడా పెద్ద రాగి చెట్టు, దాని కింద పెద్ద దొడ్డ వినాయకుడు అంటారనమాట, అంటే పెద్ద వినాయకుడు అని. ఇక్కడ మనం చూడొచ్చు పావురాల్ని, అవి మనుషులు వస్తున్నాయి కూడా ఎగరటం లేదనమాట, ఎందుకంటే అక్కడ ఆల్మోస్ట్ అలవాటు పడిపోయాయి కాబట్టి ఏదైనా గింజలు వేస్తూ ఉంటే తింటూ అక్కడే తిరుగుతూ ఉన్నాయన్నమాట. ఆ పర్టికులర్ ఏరియాలోనే తిరుగుతున్నాయి, అటు ఇటు కూడా వెళ్ళట్లేదు అనమాట, ఇవి ఎగరట్లేదు. మనం దగ్గరికి వెళ్ళినట్లయితే పావురాళ్ళన్నీ ఎగిరి వెళ్తాయి కదా, కానీ ఇది వెళ్ళట్లేదు అనమాట, పక్కన నడుచుకుంటూ వెళ్తున్నాయి తప్పితే ఎగరట్లేదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇది ఎంట్రన్స్ అనమాట. దీని ఎంట్రన్స్ అంటే ఎలా ఉంటుంది అంటే, మనకు బుల్కి పైన కొమ్ములు ఉంటాయి కదా, అది ఉంటుంది అనమాట ఎంట్రన్స్లో. సో మనం అక్కడి నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి లాంగ్ షాట్లో చూపిస్తాను చూడండి, ఈ విధంగా కొమ్ములు ఉంటాయన్నమాట. చూసారా ఒకటి పెద్ద కొమ్ము ఒకటి చిన్న కొమ్ము, సో ఎద్దు కొమ్ముల్లాగా ఇలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనం పైకి ఎక్కడానికి స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ నచ్చిన విషయం ఏంటంటే, సో పెద్దవాళ్ళు కూడా ఈజీగా ఎక్కే విధంగా స్టెప్స్ ఉన్నాయి, ఎందుకంటే ల్యాండింగ్ ఎక్కువ ప్లేస్ ఇచ్చి ఈజీగా ఎక్కే విధంగా ఉన్నాయన్నమాట. సో ఎవరైనా కూడా ఎక్కచ్చు అనమాట. సో ఆ విధంగా పైకి ఎక్కుతూ ఉంటే చాలా బాగా అనిపించింది, ఎందుకంటే చుట్టుపక్కల కూడా రెండు పక్కల కూడా గ్రీనరీ ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఆ ఎండ చాలా ఎండగా ఉంది కదా, కానీ ఎండ అనిపించలేదు ఆ టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అయితే ఒక ఏసీ రూమ్లో ఉన్న ఫీలింగ్ అయితే మనకు కలిగింది. లోపల నేచురల్ ఏసీలో ఉన్నాం అన్నమాట, చాలాసేపు కూడా అక్కడే కూర్చుండిపోయాం. తర్వాత ఇక్కడ మనం పరిసరాలు అంతా చూసినట్లయితే ఈ పక్కన ఈ లెఫ్ట్ సైడ్ చెట్టు ఉంది కదా, దాని పక్కన అంతా కూడా గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారు, టెంపుల్కి సంబంధించిన గార్డెన్ అది.
కానీ ఆ గార్డెన్కి దీనికి ఒకే ఎంట్రన్స్ పెట్టలేదు వాళ్ళు, ఎందుకంటే గార్డెన్ మాత్రం ఎంజాయ్ చేసేవాళ్ళు. అటువైపున ఎంట్రన్స్ పెట్టారు, మేము అటువైపు వెళ్ళలేదు. జస్ట్ ఆ గార్డెన్ కూడా మీకు చూపిస్తాను చూడండి, ఇదంతా కూడా ఆ గార్డెన్ అనమాట. ఇక్కడ కూడా లాక్ చేసింది, అటువైపు నుంచి మనం ఆ గార్డెన్ ఎంజాయ్ చేయాలంటే అటువైపు నుంచి రావచ్చు అనమాట. ఈవినింగ్ అందరూ కూడా ఇక్కడ వాక్ చేస్తూ ఉంటారు, సరదాగా కాసేపు కూర్చొని వెళ్తూ ఉంటారు. అంత బాగుంది అనమాట అక్కడ లోపలంతా కూడా. ఇది దాదాపు చాలా ల్యాండ్ అనిపిస్తుంది చూడడానికి, చాలా దూరం వరకు గార్డెన్ మెయింటైన్ చేశారు. ఇక్కడ మనం ఈ ఒక రచ్చలాగా కట్టి అక్కడ ఇవి చిన్న చిన్న దేవుళ్ళ లాగా పెట్టారు. అది నేను అనుకున్నాను నవగ్రహాలు అనుకున్నాను, కానీ నవగ్రహాలు కాదు, నార్మల్గా పెట్టున్నారు. తర్వాత మనం లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఎంట్రన్స్ అనమాట. సో లోపలికి వెళ్ళి మన బుల్ టెంపుల్ ఎలా ఉందో చూసేద్దాం. చూసారా, ఇది బుల్ అనమాట, చాలా పెద్దగా ఉంటుంది. చూసారా ఈ విధంగా, కానీ లోపలంతా అలౌ చేయలేదు, నేను బయట నుంచే జూమ్ చేసి తీశాను. కాకపోతే లోపల వెనక భాగం కూడా కొద్దిగా తీశానమాట. కాళ్ళు వెనక్కి మళ్ళించుకొని, అంటే మన పిల్లలు దోగాడేటప్పుడు కాళ్ళు వెనక్కి పెట్టి దోగాడుతుంటారు కదా, ఆ విధంగా ఆ బుల్లు ఈ విధంగా పడు. చూసారా, వెనకాల కాళ్ళు ఇలా పడుకుని ఉందన్నమాట. తర్వాత ఇక్కడ ఏదో ఒక చిన్న విగ్రహం కనిపిస్తుంది, శివలింగం. ఇది కూడా రాతిలో మధ్యలో చెక్కి, రాయిలు చెక్కి మధ్యలో ఉందన్నమాట. చాలా హైట్ ఉంది ఆ బుల్ అనేది. తర్వాత ఈ చుట్టుపక్కల మనం గమనించినట్లయితే చాలా ప్రశాంతమైన వాతావరణం. ఈవెన్ పిన్ని కూడా అంటుంది అక్కడ ఉన్న పూజారుల కుటుంబాలు ఎవరో తెలియలా చిన్న చిన్న ఇల్లులు ఉన్నాయన్నమాట. ఎంత హ్యాపీగా ఉంది ఇక్కడ ఉండడం కూడా, ఎందుకంటే ఒక బెంగళూరు మిడిల్లో ఉన్నా కూడా ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ అనేది ఇక్కడ వినిపించట్లేదు, ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట. వీళ్ళు ఎంత అదృష్టవంతులు అక్కడ అని చెప్పి పిన్ని చెప్పడం కూడా జరిగింది. చూసారా, ఇవన్నీ కూడా ఆ చెట్టు కింద ఇల్లు ఉన్నవన్నీ కూడా అక్కడ ఉన్న పూజారుల ఇల్లే, వాళ్ళు అక్కడే ఉంటారంట. చాలా ప్రశాంతంగా ఉన్నాయి. ఇక్కడ మన మామిడికాయలు కూడా చూడొచ్చు, ఆ పూజారుల ఇంటి ముందంతా మామిడి తోట, మామిడి చెట్లు ఉన్నాయి, తోట కాదు. ఈరోజు మనం ఒక టెంపుల్లో ఉన్నాం. దీని చరిత్రను కొద్దిగా నాకేదో కొద్దిగా ఒకటి రెండు లైన్లు తెలుసుకున్నాను, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది సుంకిన హల్లి, అంటే మన తెలుగులో చెప్పాలంటే పల్లి అంటాం కదా, ఇక్కడ హల్లి అంటారు, సుంకిన హల్లి. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా చాలా పంటలు పండించేవాళ్ళు, అందులో ఇక్కడ వేరుశనగ పంట ఎక్కువగా పండించేవాళ్ళు. ఈ పర్టికులర్ మనం ఇప్పుడు ఉన్న ఏరియాలో చాలా బాగా పండించేవాళ్ళంట. కానీ పండించేటప్పుడు ఒక ఎద్దు వచ్చి ఆ పంటనంతా కూడా నాశనం చేసేదంట. నాశనం చేస్తూ ఉంటే అక్కడ ఉన్న రైతులందరూ కూడా దాన్ని ఎక్కువ కొట్టేవాళ్ళు, దాన్ని తరం కొట్టడానికి కొట్టేవాళ్ళు. కానీ అది వెళ్ళిపోకుండా ఈ పర్టికులర్గా ఇప్పుడు నేను ఒక తర్వాత మీకు ఆ వీడియో యాడ్ చేస్తాను, ఆ పర్టికులర్గా అక్కడ కూర్చుండిపోయి అలానే రాయి అయిపోయి రాయి రోజుకి రోజు రోజు పెరుగుతూ పెరుగుతూ ఇప్పుడు మీరు చూస్తున్నంత పెద్ద విగ్రహం అయిపోయి ఆగిపోయిందంట. దాని చరిత్ర అది. అంటే ఆ రాయిగా మారింది బుల్ టెంపుల్ రోడ్ అని కూడా అంటారు. ఈ రోడ్ పేరు కూడా బుల్ టెంపుల్ రోడ్, దీన్ని బుల్ టెంపుల్ అని కూడా అంటారు. ఏంటంటే ఆ రాయిని టెస్ట్ చేసినప్పుడు 3000 మిలియన్ వోల్ట్ ఆ రాయికి ఏజ్ ఉంది అని చెప్పి శాస్త్రజ్ఞులు తెలుసుకున్నారు. కాకపోతే అది మోస్ట్లీ అంత ఏజ్ ఆ రాయికి ఉంది కాబట్టి 3000 మిలియన్స్ ఇయర్స్ ముందేమన్నా అలా అయి ఉంటుందేమో అని అనిపిస్తుంది. కాకపోతే అక్కడ కొంచెం వాళ్ళు హిస్టరీ రాస్తున్నారు, అది నేను నెక్స్ట్ పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాన్ని చదువుకోవచ్చు. తర్వాత ఈ టెంపుల్ అంతా కూడా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. పక్కనైతే ఎక్కువ రాక్సే కనిపిస్తున్నాయి, ఎక్కడ చూసినా రాళ్ళు పెద్ద పెద్ద స్టోన్స్ కనిపిస్తున్నాయి. చాలా చల్లగా కూడా ఉంది, ఎందుకంటే పక్కన రాతితో మొత్తం చెక్కబడింది కాబట్టి కొంచెం గ్రీనరీ లోపల అక్కడక్కడ చెట్లున్నా కూడా చాలా కూల్గా అనిపిస్తుంది. ఈరోజు మనం ఇక్కడ పూజకి ఎగ్జామ్ రాయించడానికి వచ్చాం. సో వెయిట్ చేయడంలో పక్కనే బుల్ టెంపుల్ ఉంది, పూజ ఎగ్జామ్ సెంటర్ పక్కన. సో అది చూడడానికి వెయిట్ చేస్తున్నాం పూజ ఎగ్జామ్ అయ్యేంత వరకు. సో ఆ మీన్ టైం మీకు ఈ టెంపుల్ చూపించడానికి ఇక్కడికి వచ్చాను. అన్నారు కదా ఈ టెంపుల్ ఎలా కట్టారనేది. ఇక్కడ చూసారా, ఎంట్రన్స్ చూసినట్లయితే మనం పాతకాలంలో ఎంట్రన్స్లు అన్నమాట ఇవి. హైట్ తక్కువగా ఉంటాయి, పైన అంతా కూడా కవర్ చేసి ఉంటుంది. ఆ విధంగా ఒక ఎంట్రన్స్ చూడొచ్చు మీరు. అప్పుడు తలుపుల మొత్తం కూడా శిథిలం లాగా అయిపోయి ఉన్నాయన్నమాట. సో అందువల్లనే ఇక్కడ గ్రిల్ పెట్టినారు. అటువైపు ఒక హాస్పిటల్ కూడా మనం చూడొచ్చు.
తర్వాత మనం ఒకసారి ఈ టెంపుల్ చుట్టూ వాతావరణం ఎలా ఉంది అనేది చూసేద్దాం. ఇక్కడ మనం రైట్ సైడ్లో ఏ టెంపుల్లో చూసినా మీకు తెల్ల జిల్లేడు వేసి ఉంటారు, అదేవిధంగా ఉంది. ఇక్కడ మర్రి చెట్టు కూడా పెద్దది ఉంది, చుట్టూ కూడా ఎక్కువ మామిడి చెట్లు వేస్తున్నారనమాట. ఈ చుట్టూ గుడి చుట్టూ కూడా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక్కడ కూర్చున్నంతసేపు మాకు మళ్ళీ ఇక్కడ నుంచి కదలాలనిపించలేదు అనమాట, అంత ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ చూసారా మర్రి చెట్టు పండు అన్నీ కూడా రాలిపోయి ఉన్నాయన్నమాట, చాలా నీట్గా అనిపిస్తుంది. ఇక్కడ చూసారా అంటు మామిడికాయలు అక్కడక్కడ కాసున్నాయి, కానీ పెద్దగా కాయలేదు. కానీ ఆ రెండు మూడు రకాల మామిడి చెట్లు ఉన్నాయి, అవన్నీ కూడా అక్కడక్కడ కాయలు కాసున్నాయి. మోస్ట్లీ ఇవి చాలా రోజుల క్రితం చేసిన చెట్లు అనుకుంటా, హైబ్రిడ్ అయితే ఎక్కువగా కాసేటివి. ఇవి నాటుకాయలు కాబట్టి అక్కడక్కడ కాయలు కాసున్నాయి. ఓకే, టెంపుల్ అంతా చూసేసారు కదా. మీలో ఎంతమందికి ఈ బుల్ టెంపుల్ మీరు చూసారు? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇక్కడ చూసానా తలుపు జస్ట్ వుడ్ లాగా అనిపిస్తుంది, జస్ట్ మూవ్ చేద్దామని చూసాను కానీ చాలా వెయిట్ ఉందన్నమాట. ఎంత హైట్ ఉందో చూడండి. మరి రోజు దీన్ని ముయ్యాలంటే ఎంతమంది కావాలో తలుపులు. తర్వాత అక్కడ పక్కనే చిన్న చిన్న షాపింగ్ ఉంది, అంటే ఆల్మోస్ట్ ఒక జ్యువెలరీ, తర్వాత చిన్న చిన్న బుజ్జి బుజ్జి వినాయకుళ్ళు, ఏ కొన్ని కొన్ని ఉన్నాయి, అవి ఏంటో చూసేద్దామని అక్కడికి వెళ్తున్నాను. పిన్ని మావారైతే తిడుతున్నారు, నీకు ఎంతసేపు వాటి మీదే ఉంటుందా, అక్కడ ఏముండవు రా రా అంటున్నారు. నేను జస్ట్ ఒక లుక్ వేసి వస్తానని అక్కడికి వెళ్ళాను. చూసారా జస్ట్ ఒక 3-4 షాప్స్ మాత్రమే ఉన్నాయి ఆ కొండ పైన. సో అవన్నీ చూశాను. అక్కడ కొంచెం ఒక 3-4 సెట్స్ తీసుకున్నాను, ఇయర్ రింగ్స్, అవి నేను మళ్ళీ షేర్ చేస్తాను నేను ఏమేమి తీసుకున్నాను అనేసి. సో ఇక్కడ తీసుకున్నాను అనమాట, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది బయటతో కంపేర్ చేసినప్పుడు, కాకపోతే మోడల్ నచ్చి తీసుకున్నాను. చూసారా తర్వాత మనం వెళ్ళిపోతున్నాం, కింద ఒక వినాయకుడు ఉన్నాడు, పెద్ద దొడ్డ వినాయకుడు అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళిపోతున్నాం మనం. ఆ దొడ్డ వినాయకుడిని చూసేసి తర్వాత మనం మళ్ళీ కొద్దిగా షాపింగ్ ఉంది అది చేసుకున్న తర్వాత పూజని పికప్ చేసుకోవడానికి వెళ్ళాలి. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం. చూసారా ఎందుకు అంత చిల్లుగా ఉందనేదని, ఆ రాయి ప్రదేశం మామూలుగా రాళ్ళు ఎక్కువగా ఉన్న చోట ఎక్కువ హీట్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఎందుకో తెలియలే, చుట్టూ చెట్లు ఉన్నందువలన లేకపోతే ఏంటి అనేది అర్థం కాలేదు. కాకపోతే చాలా చల్లగా ఉంది అక్కడ. సో మనం ఇప్పుడు అక్కడ చూస్తున్నాం దొడ్డ వినాయకుడు, పెద్ద వినాయకుడిని. ఇది క్లోజ్ చేసింది, నేను ఆ విండోలో నుంచి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది కూడా న్యాచురల్గా ఇక్కడే పుట్టిన వినాయకుడు అన్నమాట. చూసారు కదా, నచ్చిందా ఈ టెంపుల్ మీకు? నాకైతే చాలా బాగుంది. ఇంకా ఈవినింగ్ 4 o'clock అలా వెళ్ళినట్లయితే ఇంకా బాగుండేది అనిపించింది. ఇక్కడ మనం చూడొచ్చు నవగ్రహాలు. తర్వాత అప్పుడప్పుడు హోమంలో ఇస్తారేమో, హోమం కూడా ఉంది. మళ్ళీ లాస్ట్గా పావురాలు ఒక్కసారి వాటి దగ్గరగా కాసేపు ఎంజాయ్ చేసి వెళ్ళిపోదాం. సో నేను వాటి ఎగురుతాయేమో అని వాటి పక్క పక్కకి ఎంత దగ్గరికి వెళ్తున్నా కూడా అవి పక్కకి నడుస్తున్నాయే కానీ ఎగరట్లేదు అనమాట. చూసారా ఎంత దగ్గరగా వెళ్ళాను, నేనేం జూమ్ చేయలేదు, నేనే దగ్గరికి వెళ్ళాను. ఎగిరినా కూడా పెద్ద ఎక్కువ ఎగరట్లేదు అనమాట, ఇలా ఎగిరి పక్కనే నిల్చుంటున్నాయి, అలా ఉన్నాయన్నమాట పావురాలు, ముద్దు ముద్దుగా ఉన్నాయి. సో మనం నడుస్తూ ఉంటే పక్కకి నడిచి వెళ్ళిపోతూ ఉన్నాయన్నమాట. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ టెంపుల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో అవుటర్లోకి ఒక్కసారి చూసేద్దాం ఎలా ఉందని. సో చుట్టూ కూడా గ్రీనరీ ఎక్కువ ఉంది అనమాట ఈ పర్టికులర్ ఏరియాలో, రోడ్డు వదిలేస్తే మొత్తం కూడా కవర్ చేసేస్తున్నారు. తర్వాత మనం వచ్చేసాం ట్రెండ్స్. సో ఈ షాప్లో నేను కొన్ని టాప్స్ తీసుకున్నాను, అవి నీకు మీకు మళ్ళీ వేరే వీడియోలో షేర్ చేస్తాను, ఎందుకంటే ఇప్పటికే ఇది చాలా లెంగ్తీ అయిపోతుంది కాబట్టి నేను ఇందులో మీకు చూపించలేకపోతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఆ ఇయర్ రింగ్స్ తర్వాత ఈ టాప్స్ షేర్ చేస్తాను. తర్వాత మనం వెళ్తున్నాం పూజని పికప్ చేసుకోవడానికి.
సో ఇక్కడ షాపింగ్ అయిపోయింది. తర్వాత మళ్ళీ మేము లాల్ బాగ్ వెళ్ళాం, కొన్ని మొక్కలు తీసుకున్నాం. తర్వాత కొన్ని కోకోపీట్ ఆర్గానిక్ మెన్యూర్ అవన్నీ కూడా తీసుకొని వచ్చేటప్పటికి కరెక్ట్గా పూజ వచ్చే టైం అయిపోయింది. సో చూసారా పిల్లలు ఎంత ఉత్సాహంగా వస్తున్నారు, అందరూ కూడా చాలా బాగా రాసినట్టు అనిపిస్తుంది, ఉత్సాహంగా వచ్చారు. ఈవెన్ పూజ రాగానే ఎలా రాసావంటే బాగా రాశానని చెప్పింది, కాకపోతే అందరూ బాగా రాశారు కాబట్టి కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది అనిపించింది. తర్వాత వచ్చేటప్పుడు పిన్నికి చాలా రోజులుగా అనుకుంటున్నాను నేను ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూపిద్దామని, మీకు చాలాసార్లు షేర్ చేశాను ఈ టెంపుల్ మన ఇంటికి దగ్గరలో ఉంది చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి. అక్కడికి వచ్చి మేము ఆ టెంపుల్లో దేవుని దర్శించుకుని తర్వాత ఇంటికి వెళ్ళాం. ఆ టెంపుల్ ఒక్కసారి చూడని వాళ్ళ కోసం లోపల చూపిస్తాను. సో మన పూజ తల్లి కష్టపడిన దానికి ఫలితం ఉండాలని తను కోరుకుంటుంది. ఇక్కడ లోపలంతా షూట్ చేయనీయరు, సో చుట్టుపక్కల మాత్రం మీకు చూపిస్తాను. స్టార్టింగ్లో అయితే నాకు ఫుల్ వీడియో ఉండింది. ఇక్కడ ఈ పర్టికులర్ దేవస్థానంలో మీకు తిరుపతిలో ఎలా ఉంటుందో అలానే అనిపించింది నాకు. నేను లాస్ట్ టైం పోయిన వీడియోలో పెట్టినప్పుడు కూడా అవునక్క ఎగ్జాక్ట్గా తిరుమలలో మనకి ఎలాంటి ఫీల్ వస్తుందో, దేవుడి మీద ఎలాంటి భక్తిభావం వస్తుందో అలానే వస్తుందని చెప్పారు. ఇప్పుడు ఒక్కసారి మనం చూద్దాం. చూసారా ఈ పాత్రని డిఫరెంట్గా ఉంది కదా, ఇది దేవునికి ప్రసాదం చేసే పాత్ర అంట. బాగా అనిపించి షూట్ చేశాను. మా అమ్మాయి ఎలా తింటుందో చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ టెంపుల్ ఎందుకో నాకు ఎప్పుడూ చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఈ టెంపుల్లో ఒక 5 మినిట్స్ కూర్చున్నా కూడా. సో మీరు బెంగళూరులో నియర్ బై ఈ టెంపుల్ దగ్గర ఉన్న వాళ్ళైతే ఒక్కసారి వెళ్ళి చూడండి, మీకే తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఎంత రిలాక్స్గా అనిపిస్తుంది అనేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.